आमे निरसन कार्यक्रम कमिटी चेयरपर्सन पार्टी तरफ निरसन कार्यक्रम को नेतृत्व वह आ महिला नेता ड्यूटी अच्छे आ नेता एला अर्थम चुस्को का पार्टी पैने निरसन को दिग्त सीनियर नेता इतर नायक सर्दी चप्पा लीडर स्वयं सेटेल वे रकर ट्वीट पार्टी की चिकक बीजेपी की कंट नल इबंध पेड़ आ महिला नेता विजयशांति तेलंगा फैर ब्रैंड विजयशांति गत को बीजेपी तीर पै असंतृप्ति कीजेपी तक समुचित स्थानी तन शक्ति सामर्थ्याल कमल तलम सर विधा विनियोगुवनी गत को विजयशांति तन బహిరంగ సభలకు ఆహ్వానించడం లేదని ఆహ్వానించినా మాట్లాడనివ్వడం లేదని విజయశాంతి ప్రధాన ఆరోపణ దీనికి తోడు కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన బీజేపీ జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతోందని అంతర్గత సమావేశాల్లో రగిలిపోతున్నారు ఇటీవల కొంతమంది బీజేపీ నేతలు నిర్వహించిన రహస్య సమావేశాల్లో కీరోల్ పోషించారు విజయశాంతి ఒక దశలో రాజ్ గోపాల్ రెడ్డి విజయశాంతి వివేక్ కొండ విశ్వేశ్వర రెడ్డి తదితర నేతలు పార్టీ వీడతారన్న ప్రచారం జరిగింది ఆ తర్వాత పార్టీ పెద్దలు రంగంలోకి దిగి సీనియర్లు అందరికీ నచ్చచెప్పడంతో కాస్త శాంతిచ్చారు విజయశాంతి మాత్రం ఇంకా నిరసనలు వ్యక్తం చేస్తూ అగ్గి రాజేస్తూనే ఉన్నారు ఈ నెలలో రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వద్దే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతూ రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేశారు అయితే ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగిన జాతీయ నేతలు పార్టీలో అసంతృప్తిగా ఉన్న రాష్ట్ర నేతలను బుజ్జగించారు అందరికీ తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే వివేక్ కొండ విశ్వేశ్వరరెడ్డిలకు మేనిఫెస్టో కమిటీలో స్థానం కల్పించగా రాజ్ గోపాల్ రెడ్డికి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించారు వీరితో పాటు అసమ్మతి రాగం వినిపిస్తున్న విజయశాంతికి నిరసనల కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు వారి వారికి కల్పించిన బాధ్యతల్లో సంతృప్తి చెందిన నేతలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా విజయశాంతి మాత్రం పార్టీపైనే నిరసనలకు దిగుతుండడం హాట్ టాపిక్ గా అవుతోంది ఇటీవల ఆమె సోషల్ మీడియా పోస్టుల్లో సైతం మార్పు కనిపిస్తుంది తాను బీజేపీలో ఉన్నానని చెప్పడానికి సంకేతంగా హరహర మహాదేవ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు తాజాగా విజయశాంతి చేస్తున్న పోస్టింగ్ లో ఆ పదం ఎక్కడ కనిపించడం లేదు అదే విధంగా రాష్ట్ర పర్యటనలకు వస్తున్న జాతీయ నేత కార్యక్రమాల్లో విజయశాంతి కనిపించడం లేదు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 1-3 తేదీలో 2 సార్లు రాష్ట్రానికి వచ్చిన విజయశాంతి జాడే లేకుండా పోయారు బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చిన సందర్భంగా రాజ్ గోపాల్ రెడ్డితో కలిసి వచ్చి కొద్దిసేపు భేటీ అయి వెళ్ళిపోయారు విజయశాంతి 2 రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలోనూ విజయశాంతి ఎక్కడా కనిపించలేదు దీనికి తోడు పార్టీ నిర్వహించే ఎన్నికల సన్నాహక సమావేశాలకు డుమ్మ కొడుతున్నారు విజయశాంతి దీంతో ఆమె పార్టీలో ఉన్నట్టా లేనట్టా అనే చర్చ నడుస్తోంది దీనికి తోడు విజయశాంతి సోషల్ మీడియాలో పోస్టింగులు ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తున్నాయి కేసీఆర్ ఓటమి తథ్యమంటూ పోస్టులు పెడుతున్న విజయశాంతి బీజేపీకి మద్దతుగా ఎక్కడా మాట్లాడటం కానీ సోషల్ మీడియాలో పోస్టింగులు కానీ చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది విజయశాంతి వ్యవహార శైలిని గమనిస్తున్న పరిశీలకులు బీజేపీ ఆమెకు తగిన పదవి ఇచ్చిందని సెటైర్లు వేస్తున్నారు